ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దారుణమని, ఈ ధరల పెరుగుదల రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు మరింత పెరిగి సామాన్యుడికి భారంగా పరిణమిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదా సాహెబ్ చంద్రశేఖర్, కన్నా, హిమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ పేద ప్రజల మీద భారం వేయడం కోసం పెట్రోల్ లీటర్కి 5.70 రూపాయల వరకు పెంచింది సగటున. అలాగే డీజిల్కి కూడా మరి రేటు బాగా పెంచేసింది. ఇవాళ రైతు మరి పంపు సెట్లలో డీజిల్ వేసుకుని ఆడించాలన్నా పొలం పండించాలన్నా డీజిల్ రేటు పెరిగిపోతే రైతు వెన్ను విరిసినట్టే. మరి పేదవాడికి ఈ పెట్రోలు ఇవన్నీ డీజిలు ఒక ఇది లేకపోతే తగ్గింపు రేటు లేకపోతే మరి పేదవాడు చాలా అధోగతి పాలవగాల్సి వస్తుంది. జిఎస్టీ పేరుతో అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జిఎస్టీ పేరుతో ఓ పెంచు ట్యాక్స్ పెంచుకుంటూ పోతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ రోజుకి 9 రోజుల నుంచి వరుసనే రోజుకి 40 పైసలు కూడా పెంచుకుంటూ పోతూ వాటికి 6 రూపాయలు పెంచేసింది. అంటే ఏంటి, పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఆ యొక్క ఫలాలు పేద ప్రజలకు అందించాలి. అది అందించకపోగా సామాన్యుల మీద భారం మోపి ఈ యొక్క సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థ దోచిపెడుతున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అంతేకాదు మోడీ ప్రభుత్వం అన్ని రంగాలు కూడా విఫలమైంది. సమయంలో ఉపాధి కోల్పోయిన వర్గాలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆపద కాలంలో ప్రజలను ఆదుకోకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ప్రజలకు సహాయం చేయాలని పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. కేరళ తరహాలో ప్రజలకు 17 రకాల నిత్యావసర సరుకులు 5,000 రూపాయల నగదు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆహార ధాన్యాల నుండి ఎథనాల్ ఉత్పత్తి చేయాలనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొడాలి శర్మ, మాదాలు తదితరులు పాల్గొన్నారు. ఒక విధంగా చెప్పంటే ప్రజలందరి ఇళ్లలో కూర్చోండి మంచిదే, లాక్డౌన్ పీరియడ్లో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పింది మంచిదే, కానీ అదే సందర్భంలో మేమేమి సహాయం చేయం, ఏమి ఇవ్వం, కాబట్టి మీరు ఇళ్లలో పొస్తులతో పడుకోండి అనేటువంటి చెప్పడం అనేది సూక్తి తప్ప వేరే కనిపించలేదు. కానీ ఇవాళ ఆర్భాటంగా నిర్మలా సీతారామన్ గారికి చెప్పారు 21 లక్షల కోట్లు, 1-2 కాదు సుమా 21 లక్షల కోట్ల రూపాయలు మేము సంక్షేమ కార్యక్రమాల్లో చెప్తా అని చెప్పారు. కానీ 21 పైసలు అనేటువంటి ప్రజానీకంకి వచ్చిన దాఖలైనటువంటిది లేదు. కానీ అదే సందర్భంలో రఘురామరాజన్ చెప్పారు, మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు, భారతదేశ ప్రజానీకం 135 కోట్ల మందికి కనీసం 65,000 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు కనీసం గెంజావు కళ్ళు తాగి బ్రతుకుతారనేటువంటి చెప్పితే, కానీ వాళ్ళకి చేతులు రాలేదు. కేవలం ఇచ్చింది ఎవరికై అంటే 60-50 కుటుంబాలకు సంబంధించినటువంటి 17 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 3 నెలల ముందు, లాక్డౌన్కు ముందు దాదాపు 17 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ప్రజలు 3 నెలలను బట్టి ఇంట్లోనే ఉండమంటున్నారు, అలాగే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు 17 రకాలు ఇవ్వాలని, మరి కేరళ ప్రభుత్వం నెలకి 5,000 చొప్పున ఇస్తుంది, నిత్యావసర సరుకులు కూడా ఇస్తుంది, అలాంటి ప్రభుత్వం ఇక్కడ కూడా కొనసాగించాలని మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. ఇంటర్ ఫలితాలలో ఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆర్కే జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలనం సృష్టించారు. ఎంపీసీ విభాగంలో 463 మార్కులతో కళాశాల విద్యార్థి ఉదయ్ శ్రీరామ్ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, పట్టణంలో 1వ ర్యాంకు సాధించినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అలాగే బైపీసీ విభాగంలో కళాశాల విద్యార్థిని హిమబిందు 422 మార్కులు, ఎంఎస్సీ విభాగంలో జాగృతి అనే విద్యార్థిని 456 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపక బృందాన్ని కళాశాల కార్యదర్శి బండి రామకృష్ణ, కళాశాల డైరెక్టర్ గంటా శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సత్యప్రసాద్లు అభినందనలు తెలిపారు. ఈరోజు మరి మా యొక్క విద్యార్థులు సాధించినటువంటి టౌన్ పోస్టు, అలాగే స్టేట్ 4th ర్యాంక్ సాధించడం, వాళ్ళ యొక్క శ్రమ, మా యొక్క అధ్యాపకులు చూపించినటువంటి వాళ్ళు కూడా కఠోరమైన శ్రమపడి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటికెళ్ళాలని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా విద్యార్థులకి ఇక్కడే ఉండి ఓ కార్పొరేట్ కాలేజీలు లేక ఓ నూరకుండా చక్కగా ఇంటికి వెళ్ళడం, రావడం, ప్రశాంతంగా చదువుకుని ఈ రోజున టౌన్ పోస్ట్ కాకుండా స్టేట్ 4th ర్యాంక్ కూడా సాధించినటువంటి ఆర్కే జూనియర్ కాలేజీ, అవి మొత్తం స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి చిన్న బిడ్డలను కూడా మంచి దేవుని భగవంతుడు చదువుల వాళ్ళని దీవించాలని,
अलागे कष्टपड़ालानी पेद्दलने चिन्नल्नि गौरविस्ता मुंदुकु सागालानी कोरुकुंटू सेलवु। इंत मंची मार्कुलु साधिंचिन मा विद्यार्थुलकु अलागे आ विद्यार्थुलु मार्कुलु साधिंचडानिकि तोडपड़िन मा स्टाफ् अंदरिकी धन्यवादालंडि। ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మచిలీపట్నంలో 463 మార్కులు సాధించిన ఏకైక సంస్థ ఏది అంటే ఆర్కే జూనియర్ కాలేజీ, ఓన్లీ ఆర్కే జూనియర్. మిగతా కాలేజీలు ఎక్కడెక్కడయో మార్కులు తెచ్చుకుని పక్క ఉయ్యూరులోయో లేకపోతే వెదవాళ్ళయో తెచ్చుకుని మేము 464 సాధించాం అని డప్పాలు చెప్పుకుంటున్నారు. అది చాలా తప్పండి. మా ఆర్కే గారి ఆలోచనల మూలంగా అందరికీ అందుబాటులో విద్య, సరసమైన ఫీజులతో ఈ రోజుకి పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యం మేమే రారాజులుగా మిగిలాము. అలాంటి అవకాశం మా పిల్లలు మాకు ఇస్తున్నారు, మా అధ్యాపకులు ఇస్తున్నారు, మా బృందం ఇస్తున్నారు. కనుక దయచేసి తల్లిదండ్రులు మోసపోవద్దు. ఎక్కడ విద్య ఉందో అక్కడే పిల్లలకు మార్కులు వస్తాయి. నా పేరు ఉదయ శ్రీరామ్. నాకు ఎంపీసీలో 463 మచిలీపట్నం టౌన్ ఫస్ట్ వచ్చింది. దీనికి కారణం మా స్టాఫ్ మరియు మా పేరెంట్స్, మా డైరెక్టర్ గంటా శ్రీనివాసరావు గారు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మెటీరియల్స్ అని డైలీ టెస్ట్ అన్నీ పెట్టి మాకు ఇంతటి విజయాన్ని చేకూర్చారు. విజయవాడలో జరగకుండా ఇక్కడ చేరినందుకు మాకు సరైన మార్కులు వచ్చాయి. స్టేట్లో 4th ర్యాంక్ మరియు మచిలీపట్నం టౌన్ ఫస్ట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు హిమబిందు. నాకు బైపీసీలో 440కి 422 వచ్చినాయి. నేను చాలా ఆనందపడుతున్నాను. దీనికి కారణం మా కాలేజీ యాజమాన్యం, మొత్తం స్టాఫ్, మా తల్లిదండ్రుల సహాయంతో ఇంత మంచి మార్కులు సాధించుకున్నాను. ఇదే కాకుండా ఇక నుంచి ఇంకా మంచి తెచ్చుకోవడానికి, ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి కృషి చేస్తానని చెప్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంఈసీలో 456 అవుట్ ఆఫ్ 500 వచ్చాయి. దీనికి కారణం మా కాలేజ్ స్టాఫ్ అండ్ మా పేరెంట్స్. ఎంఈసీ బందర్లో ఇంకెక్కడ అవైలబుల్ లేనప్పుడు విజయవాడలో జాయిన్ అవ్వడం అన్నా ఇక్కడ జాయిన్ అవ్వడం బెటర్ అని జాయిన్ అయ్యాను. సో దానికి కరెక్ట్గా మా స్టాఫ్ నాకు మార్క్స్ వచ్చేలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లపల్లి మండల పరిధిలో ఇప్పటికే 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిసర గ్రామాల్లో ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. చల్లపల్లి మండల పరిధిలో ఇప్పటికీ 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిసర గ్రామాల్లో ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా చల్లపల్లి మండలం పాగోలు గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామంలో మొత్తం 1127 కుటుంబాలు ఉండగా 2950 మంది జనాభా ఉన్నారు అని ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారని తెలిపారు. చల్లపల్లి మండల పరిధిలోని నాదెండ్ల వారి పాలెం ఒక కేసు, చల్లపల్లిలో ఒక కేసు ఉండటం వల్ల ముందస్తు చర్యల్లో భాగంగా సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల ప్రజలందరికీ అవగాహన కలిగిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ కార్యదర్శి ఆకుల సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి తలపల్లిలో కూడా ఒక కేసు పాజిటివ్ వచ్చిన దాని మూలన తలపల్లిని ఆడుకునే ఉంది పాగోలు గ్రామం. అందుకని ఇక్కడ కూడా శానిటైజ్ చేస్తున్నాము. సోడియం హైపోక్లోరైడ్ గ్రామం అంతా కూడా శానిటైజ్ చేస్తాం. ముందు జాగ్రత్త చర్యతో ప్రతి ఒక్కరూ శానిటేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. జిల్లాలో బుధవారం నుండి మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే 100 రూపాయలు జరిమానా విధిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణ చర్యలు, కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు అమలు, కోవిడ్ పరీక్షలు, హాస్పిటల్లో వైద్య సదుపాయాల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా అధికారులు, వైద్య అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రజలు మార్కెట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వాణిజ్య దుకాణాలు తదితర బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ఇది వారికి రక్షణతో పాటు ఇతరులకు కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి మాస్కులు ధరించకుండా ఇంటి నుండి బయటకు వచ్చే వారిని గుర్తించి 100 రూపాయలు జరిమానా వేస్తామన్నారు. అదేవిధంగా ఇదే పొరపాట్లు చేసినట్లు 2-3 సార్లు గుర్తిస్తే ఆ వ్యక్తులను క్వారంటైన్కు పంపడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అమలు చేసేందుకు
జిల్లాలోని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 800 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా విజయవాడ నగరం పరిసర ప్రాంతాల్లో 690 కేసులు నమోదయ్యాయన్నారు. ఇంతవరకు సుమారు 500 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా మరో 300 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పరిశుభ్రత పాటించటం, మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి వాటిని ఎస్ఎంఎస్ గా పేర్కొంటున్నామన్నారు. ఈ ఎస్ఎంఎస్ ను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు 144 సెక్షన్ పటిష్టంగా అమలయ్యేలా చూడాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు మరింత పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర వస్తువుల సరఫరాకు కొన్ని వాణిజ్య సంస్థలను అనుమతించడం జరిగిందన్నారు. జిల్లాలో కంటైన్మెంట్ జోన్ల అంశంపై మరోసారి సమీక్షించి నూతనంగా మరోమారు కంటైన్మెంట్ జోన్లను త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కోవిడ్ వైద్యం కోసం 18 ఆసుపత్రులను సిద్ధం చేశామని, వాటిలో ప్రస్తుతం 4 ఆసుపత్రులు కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాయన్నారు. కరోనా కేసుల నేపథ్యంలో జిల్లా ప్రజలందరికీ నా విన్నపం, ప్రతి ఒక్కరూ దయచేసి మీరు పబ్లిక్ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్కును ధరించండి. ఈ మాస్కును ధరించడం మూలంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునే వాళ్ళం అవుతాము, మీరు సురక్షితంగా ఉంటారు, అలాగే మనకు ఇతరులు కూడా మనకు సురక్షితంగా ఉంటారు. మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ చేస్తూ జిల్లాలోని అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పబ్లిక్ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్స్కు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరించకుండా పట్టుబడితే మొదటిసారి 100 రూపాయలు ఫైన్ వేసి, రెండవసారి మందలింతో పాటు 100 రూపాయలు ఫైన్ వేస్తూ, మూడవసారి కనుక అతను ఇలాగే మనకు మాస్క్ ధరించకుండా మరి పోలీసులకు కానీ మున్సిపల్ అథారిటీస్ కానీ రెవెన్యూ అధికారులకు కానీ మనకు పట్టుబడితే అతనికి క్వారంటైన్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మనకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని వ్యాప్తి తీవ్రతను అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్న మార్గాలు ఎస్ఎంఎస్ అంటే శానిటేషన్. ఫస్ట్ ఎస్ శానిటేషన్ అంటే మనము మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడము, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనము ఎన్నిసార్లు మన చేతుల్ని మన నీటుగా మనకు శుభ్రంగా కడుక్కుంటూ ప్రతి మనకు అరగంటకు మనము చేతులను శుభ్రంగా కడగడం అనేది చేయాలి. అలాగే చేత్తో మన మొహాన్ని తాగకూడదు. రెండవది ఎం అంటే మాస్క్ ధరించడం. బహిరంగ ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి. సో ఖచ్చితంగా ఇది ఒక అలవాటుగా చేసుకొని మాస్క్ ధరిస్తే మీరు రైతు బజార్లకు వెళ్ళినా, మీరు బ్యాంకులకు వెళ్ళినా, మీరు షాపులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఎవరిని కలిసినా కూడా మీకు ఇది వ్యాప్తి చెందకుండా మనకు మీరు మిమ్మల్ని మీరు మరి రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పటివరకు వచ్చిన కేసులు వాటి వివరాలు చూస్తే ఎవరికైతే కరోనా పాజిటివ్ అని వచ్చిందో వారితో సన్నిహితంగా ఉన్నవారికి రాకపోవడానికి కారణము మాస్క్ ధరించడమే అని మరి మా అధ్యయనంలో తేలింది. కాబట్టి ఖచ్చితంగా అందరిని నేను కోరుతున్నాను మాస్క్ ధరించమని. మూడో ఎస్ మనకు సోషల్ డిస్టెన్సింగ్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు బయటికి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. మీరు ఏదో షాప్కు వెళ్ళినా, మీరు మెడికల్ షాప్కు వెళ్ళారు, లేదు మన రైతు బజార్ వెళ్ళారు, లేదు మీరు బయట మీ ఇంకా వేరే పని మీద ఎక్కడైనా వెళ్ళినా కూడా మీరు భౌతికంగా ఈ దూరాన్ని పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్ని పాటించండి. వేరే వారితో కలిసి ప్రయాణాల్లో చేసినప్పుడు కానీ, ఆటోల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మీకు ఇతర వ్యక్తికి మధ్యలో దూరాన్ని పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి. ఈ ఎస్ఎంఎస్ సూత్రాన్ని పాటిస్తే మనం ఖచ్చితంగా కరోనా వ్యాప్తిని అడ్డుకున్న వాళ్ళం అవుతాము, మనం ఖచ్చితంగా దీని వ్యాప్తిని తీవ్రతని తగ్గించిన వాళ్ళం అవుతాము. కరోనా అంటే ఒక మనం పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేయడమే కాదు, వేరే వారిని మనము ఈ పాజిటివ్ బారిన పడకుండా
మనం రక్షించుకోవడం, మనల్ని రక్షించుకోవడము, ఇతరులను కూడా రక్షించుకోవడం. కాబట్టి అందరికి కూడా నేను మరొకసారి కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా మనవి చేయడం ఏంటంటే, విజయవాడ నగరవాసులకు కూడా మనవి చేయడం ఏంటంటే, మీరందరూ మాస్కులు తప్పకుండా ధరించండి. రేపటి నుంచి మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్రదేశాల్లో ఎవరు వచ్చినా కూడా ఫైన్ వేయబడుతుంది అనేది గమనించి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందిగా కోరుకుంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.